హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి అమ్మాయి ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి సింపుల్ వంట ఈ వర్షాకాలం వేడి వేడిగా తినాలనిపించి అందరికి ఎంతో ఇష్టమైన చికెన్ రెసిపీ చికెన్ సిక్స్టీ ఫైవ్ ఇంట్లోనే మనం సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ కష్టం లేకుండా త్వరగా టైంతో వండేయచ్చు ఇది చూడండి చూస్తుంటేనే నోరు ఊడిపోతుంది బాగా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది చికెను ఎలాంటి సాసులు ఏమి ఎక్కువ యూస్ చేయకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే వండేయచ్చు డెలిషియస్గా ఉంది టేస్ట్ కూడా సూపర్గా ఉంది ఒకసారి ట్రై చేయండి ఈ ప్రాసెస్ ఫస్ట్ వచ్చేసి చికెన్ వచ్చేసి బోన్లెస్ చికెన్ తీసుకున్నాను నేను ఏదో వచ్చేసి మొత్తం వాష్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మసాలా ప్రిపేరింగ్ చేస్తున్నాను ఫస్ట్ ఒక స్పూన్ వచ్చేసి సాల్ట్ పసుపు కారం కారం వచ్చేసి మీకు స్పైసీకి తగినంత వేసుకోండి నేను వచ్చేసి టూ స్పూన్స్ వేసుకున్నాను ఇవంతా వేసుకొని నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా చికెన్ మసాలా ఇది సారీ గరం మసాలా కాదు చికెన్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి టూ స్పూన్స్ వేసుకొని ఇవంతా మసాలా బాగా మిక్స్ చేసుకోవాలి ఎంత బాగా మిక్స్ చేసుకుంటే టే ముక్కకి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ పడితేనే టేస్ట్ ఉంటుంది మళ్ళీ మళ్ళీ వేయం కాబట్టి ఇదంతా బాగా పట్టించేయాలి బాగా పట్టించేసి దీన్ని ఒక టూ అవర్స్ అన్నా పక్కన పెట్టేస్తే ఇలా వచ్చేస్తుంది వచ్చిన దాంట్లో నెక్స్ట్ వచ్చేసి మిరియాల పొడి ఒక స్పూన్ వేసుకున్నాను మీరు చూసి వేసుకోండి ఎక్కువ తిన్న వల్ల అయితే కొంచమే వేసుకోండి మిరియాల పొడి నెక్స్ట్ వచ్చేసి మైదా పిండి ఫ్లోర్ రెండు వేసాను నేను ఇదే టిప్పు వేసుకొని బాగా మనం పిండంతా పట్టేటట్టు పెట్టుకోవటమే కొంచెం వాటర్ అయినా వేసుకోవచ్చు మరి జారుగాగా చేసుకుంటేనే బెస్ట్ మనం బాగా పొక్కోడి వచ్చేసి బాగా సాఫ్ట్గా అట్లా రావాలి వస్తే బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి డీప్ ఫ్రై చేసుకుంటున్నాను ఆయిల్లో వచ్చేసి చికెన్ పీసెస్ అన్ని బాగా ఫ్రై చేసుకోండి సిమ్లో పెట్టి ఉడికించుకోండి అప్పుడు బాగుంటుంది చికెన్ బాగా లోపల ఉడికి బాగా వస్తుంది టేస్ట్ వచ్చేసి ఇదిగో ఎలా రెడ్ కలర్లో వస్తే సరిపోయి చికెన్ చూసుకొని పర్ఫెక్ట్గా ఉడికిందో లేదో అని ఉడికిని ఇట్లా నెక్స్ట్ వచ్చేసి మన క్యాప్సికము పెరుగు ఒక కప్పు మెత్తగా సాఫ్ట్గా చేసుకొని వెల్లుల్లి పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను తొక్కు తీసి నెక్స్ట్ వచ్చేసి ఒక్క స్పూన్ ఆయిల్ ఎక్కువ అవసరం లేదు ఒక్క స్పూన్ ఆయిల్లో ముందుగా పెట్టుకున్న వెల్లుల్లి కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి వెల్లుల్లి ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ బాగుంటుంది ఉట్టి వెల్లుల్లినే అల్లం ఏం వేయలేదు ఇవి ఇలా ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ వచ్చేసి చిన్న పీస్ వేసాను ఎక్కువ వేయలేదు క్యాప్సికమ్ ఇది వచ్చేసి రెడ్ క్యాప్సికమ్ వేసాను పచ్చిమిర్చి కూడా వేసేసాను వేసి ఇవన్నీ బాగా ఫ్రై చేస్తున్నాను ఇవన్నీ ఫ్రై అయితే ఏంటంటే మనకు బాగా తగులుతూ ఉంటాయి చికెన్ సిక్స్టీ ఫైవ్ తినేటప్పుడు నెక్స్ట్ వచ్చేసి పెరుగు వచ్చేసి ఒక కప్పు వేసేసాను పెరుగు కప్పు ఎందుకేసి అంటే టేస్ట్ బాగుంటుంది పెరుగు వేసి చూడండి తగినంత సాల్టు కారం పసుపు నెక్స్ట్ వచ్చేసి ధనియాలు పొడి ఇది మనం ఇంట్లో చేసుకుంది ఫ్రెష్ మసాలా నెక్స్ట్ వచ్చేసి చికెన్ మసాలా మిరియాల పొడి వేసుకొని ఇది బాగా లంప్స్ లేకుండా బాగా ఉడికించాలి ఈ కలర్లో రావాలి మనం కారం అవన్నీ వేసాం కాబట్టి రెడ్ కలర్లో వచ్చింది మీ కారం రెడ్ కలర్లో లేనట్టయితే కొంచెం కలర్ వేసుకోవచ్చు వేసుకొని చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఆ పెరుగు అవంతా మసాలాలు అంతా పట్టేటట్టుగా చికెన్లోకి పట్టేటట్టుగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఐస్పీ మాత్రం ఫ్రై చేసుకోవద్దు ఇలా ఫ్రై చేసుకుంటానే ఉండాలి ఫ్రై చేసుకుంటే ఆ ముక్కకు అనేది ఆ సాఫ్ట్గా ఆ పెరుగు అవంతా మసాలాలు అన్నీ పడతాయి కొంచెం స్పైసీగా ఉంది నాకు అందుకని కొంచెం టమాటా సాస్ వేసాను టమాటా సాస్ వేస్తే టేస్టింగ్గా బాగుంటుంది కొంచెం తీపి తీపిగా బాగుంటుంది స్వీట్ అంతా మీకు అవాయిడ్ చేసుకోవచ్చు ఇష్టం లేకపోతే టమాటా సాస్ కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా దించేసుకోవటమే ఇవి వేడి వేడిగా సర్వ్ చేసుకొని ఆనియన్స్తో లెమన్తో తిన్నారంటే టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఒక్కసారి ట్రై చేసి చూడండి సింపుల్ రెసిపీని ఎక్కువ టైం ఏం పట్టదు కొత్త రెసిపీ లాగా మీరు తినొచ్చు ఇంట్లో అప్పుడప్పుడు స్నాక్స్ కింద అలా ఇంట్లోనే చేసుకోవచ్చు చూడండి పొగలు వచ్చేస్తున్నాయి అప్పుడే వండాను ప్లేట్లో వేసి వండగానే పిల్లలు అది తినాలనిపిస్తుంది కాబట్టి ఎవరికైనా తినాలనిపిస్తుంది అందుకని స్పీడ్గా డెకరేషన్ అవి చేసి ఫొటోస్ అవి తీసేసుకొని నేను వీడియో ఫినిష్ చేసి మా పిల్లలకి ఇచ్చేసాను తినేశారు ఇలా కొత్తిమీర ఆనియన్స్ లెమన్ పిండి వేసుకొని టేస్ట్ మాత్రం స్పైసీగా ఉంది బాగా అయితే నాకైతే కారం అది బాగా స్పైసీ అనిపించింది మీరు చూసి వేసుకోండి కారం అది ముక్క చూడండి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఆనియన్స్ తిన్నారంటే సూపర్గా ఉంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వర్షాకాలంలో వేడి వేడిగా తినాలనిపిస్తున్నప్పుడు ఇలా ట్రై చేసి చూస్తే సింపుల్గా అయిపోతుంది ఈ వీడియో నచ్చితే లైక్